Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశం ఐఐటీలు. అలాంటి ఐఐటీలో ఒక ఐఐటీ, ఐఐటీ మండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి శాస్త్రవేత్తలు ఒక ఇన్నోవేషన్తో ఈరోజు వార్తల్లోకి వచ్చారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా, ఏ స్థాయి ప్రిపరేషన్ని కొనసాగిస్తున్నా, అభ్యర్థులు ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను గనక పరిశీలిస్తే వార్తలు నిలిచిన ఐఐటీలు, వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు, వార్తలు నిలిచిన సూచీలు, విన్యాసాలు అండ్ వార్తలు నిలిచిన యునెస్కో సంబంధిత ప్రాంతాలు కానివ్వండి, అంశాలు కానివ్వండి, ఇటువంటి వాటికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి, అత్యధికంగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. వాటి నుండి లేకుండా, ఏ ఒక్క ప్రశ్న లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, గుర్తుంచుకోండి. సో అలాంటి ఒక టాపికే ఐఐటీ. అటువంటి ఐఐటీలో ఒక ఐఐటీ, ఏ ఐఐటీ అంటున్నాను, మండి ఐఐటీ, ఐఐటీ మండి, మండి సిటీ. మండి అనే ఒక జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఐఐటీ, ఐఐటీ మండి. ఈ శాస్త్రవేత్తలు ఈరోజు ఒక ఇన్నోవేషన్తో వార్తల్లోకి వచ్చారు. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించిన ఇన్నోవేషన్, రక్షణ రంగానికి సంబంధించి ఆయుధాలు కానివ్వండి, వెపన్స్ ఉంటాయి కదా, అటువంటి వెపన్స్ ఏవైతే ఉంటాయో రాడార్ వ్యవస్థ నుండి కూడా గుర్తుపట్టని ఒక సాంకేతికతను ఈరోజు ఇన్నోవేషన్ చేస్తూ వార్తలకు వచ్చారు ఐఐటీ మండి శాస్త్రవేత్తలు. ఐఐటీ మండి రీసెర్చర్స్ డెవలప్ ఏ న్యూ టెక్నాలజీ, ఒక కొత్త సాంకేతికతను మన ముందుకు తీసుకొచ్చారు. దేనికి సంబంధించిన సాంకేతికత ఇది? టు మేక్ మిలిటరీ ఎక్విప్మెంట్. మిలిటరీ ఎక్విప్మెంట్ అంటే సైనిక రంగానికి సంబంధించిన ఆయుధాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా మిలిటరీ ఎక్విప్మెంట్ అని చెప్పొచ్చు. సో మిలిటరీ ఎక్విప్మెంట్ ఇన్విజిబుల్, ఇన్విజిబుల్ అంటే అర్థం ఏంటి, కనబడకుండా, విజిబుల్ అంటే కనిపించడం, ఇన్విజిబుల్ అంటే కనబడకపోవడం. సో మిలిటరీ ఎక్విప్మెంట్స్ ని కనబడకుండా చేసే ఒక అధునాతన సాంకేతికత, ఎవరికి కనబడకుండా, రాడార్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో రాడార్ వ్యవస్థకి కనబడకుండా, రాడార్లు కూడా గుర్తించని ఒక అధునాతన పద్ధతి. మన మిలిటరీ ఎక్విప్మెంట్స్ ని రాడార్లు కూడా గుర్తించని ఒక అద్భుతమైన ఇన్నోవేషన్ ని సృష్టిస్తూ టెక్నాలజీ తీసుకొచ్చే వార్తలు నిలిచిన ఐఐటీ ఏదంటే ఐఐటీ మండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ ఐఐటీస్కి సంబంధించిన హెడ్డింగ్ చూడండి సరిపోతుంది. ఈ సెంటెన్స్ గుర్తుంచుకుంటే చాలు, ఎగ్జామినేషన్లో ఈ సెంటెన్స్ ఉండే క్వశ్చన్ అడుగుతారు. ఇటీవల టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ చాలా లెంతీ పేపర్, చాలా టఫ్ పేపర్గా భావించిన పేపర్, అందులో ఐఐటీలకు సంబంధించిన 3 ప్రశ్నలు వచ్చినాయి. అండ్ ఇటీవల ఏపీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఐఐటీలకు సంబంధించిన ఒక క్వశ్చన్ రావడం జరిగింది. సో అలా జైలిటాల్ క్వశ్చన్, అలా తరచూ ఏదో ఒక ఐఐటీకి సంబంధించి మాత్రం పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అటువంటి ఐఐటీస్కి సంబంధించి రీసెంట్గా మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఐఐటీ మద్రాస్ గురించి, ఐఐటీ హైదరాబాద్ గురించి స్పెషల్ లైవ్ సెషన్ తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ గత సంవత్సర కాలంగా ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్కి సంబంధించి వార్తలు నిలిచిన అన్ని అంశాలను కూడా మీకు ఆ లైవ్ సెషన్ తీసుకొచ్చాను, ఒకసారి చూడండి. వాటితో పాటు ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీ, ఐఐటీ మద్రాస్ ఏదైతే ఉందో దాంతోపాటు ఐఐటీ హైదరాబాద్ ఇంపార్టెంట్, గౌహతి ఇంపార్టెంట్, కాన్పూర్ ఇంపార్టెంట్, ఖరగ్పూర్ ఇంపార్టెంట్, దాంతోపాటు ఇటీవల రోపార్, ఐఐటీ రోపార్ వార్తల్లోకి వచ్చింది. సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఐఐటీలకి సంబంధించి ప్రతి నెల కనీసం ఒక 5 నుండి 6 అంశాలు, మినిమంలో మినిమం ఐఐటీలకి సంబంధించి 5 to 6 టాపిక్స్ అయితే ఖచ్చితంగా వార్తల్లోకి వస్తాయి. అటువంటి టాపిక్స్ అన్నింటినీ కూడా మీరు ఒక ట్యాబ్లర్ ఫాన్ కానివ్వండి, ఏదో ఒక విధంగా కలెక్ట్ చేస్తూ చదవండి. సో మనకు రెగ్యులర్ క్లాసెస్లో మీకు ఐఐటీల గురించి సంపూర్ణ సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది, ఏ ఒక్క ఐఐటీ గురించి కూడా మిస్ అవ్వట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఐఐటీలకి సంబంధించే కాదు, కరెంట్ అఫేర్స్ని ఒక్కొక్క సబ్జెక్ట్కి లింక్ చేస్తూ పాలిటీ కరెంట్ అఫేర్స్, ఎకానమీ కరెంట్ అఫేర్స్, జాగ్రఫీ కరెంట్ అఫేర్స్, హిస్టరీ కరెంట్ అఫేర్స్, అలా ఒక్కొక్క సబ్జెక్ట్ లింక్ చేస్తూ మీకు రీసెంట్గా CA360 అనే ఒక కోర్స్ని కూడా లాంచ్ చేశాను. ఒకసారి డెమో వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి, అందులో మీకు CA360 డెమో వీడియో ఉంటుంది. సో అదే ప్యాటర్న్లో ప్రిపరేషన్ని కొనసాగించండి. సో అటువంటిది ఐఐటీ. రోజు ఐఐటీ మండి రీసెర్చర్స్ పరిశోధకులు సృష్టించిన ఒక ఇన్నోవేషన్, రాడార్ వ్యవస్థకి కూడా, రాడార్ వ్యవస్థ కూడా గుర్తుపట్టని ఒక సాంకేతికత. దేని గుర్తుపట్టని సాంకేతికత? సైనిక రంగానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటే వాటిని గుర్తుపట్టని సాంకేతికతను తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఈరోజు
దేశంలో ఓటర్లకు సంబంధించిన గణన గణాంకాలు బయటకు వచ్చాయి. దేశంలో ఓటర్లు ఓటింగ్ ఏజ్ ఎంత ఇండియాలో ప్రస్తుతం 18 ఇయర్స్. 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కడికి కూడా భారతీయుడికి రాజ్యాంగం కల్పిస్తున్న ఒక హక్కు రైట్ టు ఓట్ ఓటుని కూడా హక్కుగా కల్పిస్తోంది రాజ్యాంగం. కాస్టింగ్ ఓట్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ అండర్ ఆర్టికల్ 326. లింక్ చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ నేరుగా కాదు సబ్జెక్ట్కి లింక్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఆర్టికల్ 326 ఏం చెప్తుంది, ఓటు హక్కు గురించి చెప్తుంది. మనకు గతంలో 21 ఇయర్స్ ఉండేది, 21 ఇయర్స్ ఓటు హక్కు అనేది మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 21 సంవత్సరాలు ఓటు హక్కు ఉండేది. అటువంటి 21 ఇయర్స్ నుండి మనకు ప్రత్యేకంగా 18 ఇయర్స్కి ఎప్పుడొచ్చింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే మనకు 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఇలాంటివి లింక్ చేస్తూ చూడండి 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో ఇక్కడ మనకు ఆర్టికల్ 326 ఓటు హక్కును కల్పిస్తుంది కదా, అలాంటి ఓటర్లు భారతదేశంలో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారట అంటే రీసెంట్ సెన్సస్ ఏం చెప్తుంది అంటే 94 crores. సో కేంద్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 ఆధారంగా పనిచేస్తున్న రాజ్యాంగ బద్ధ సంస్థ కొన్ని గణాంకాలను ఇటీవల చెప్పింది. ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటాం. రీసెంట్గా 2023 జనవరి 25th డేట్ ఏదైతే ఉంటుందో జాతీయ ఓటర్ల దినోత్సవం ఎన్నవ ఎడిషన్ అంటే 13th ఎడిషన్. ఇవన్నీ లింక్ చేసుకోండి. సో ఇక్కడ చూద్దాం, దేశంలో ఓటర్ల సంఖ్య 94 కోట్లను దాటింది. 1951తో పోలిస్తే 6 రెట్లు పెరిగిందంట. అంటే 1951 మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంవత్సరం అయితే అప్పుడున్న ఓటర్ల సంఖ్య కంటే ఇప్పుడు ఎన్ని రెట్లు పెరిగిందట, 6 రెట్లు. ఇటువంటి అడుగుతారు ఎన్ని రెట్లు పెరిగిందని ఎగ్జామినేషన్లో ఇలాంటి పాయింట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ అయితే ఓటింగ్ శాతం మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. సో ప్రస్తుతం భారతదేశంలో 94.50 crores ఈ ఏడాది జనవరి నాటికి దేశంలోని మొత్తం ఓటర్ల సంఖ్య అనట. సో ఈ ఏడాది జనవరి నాటికి జనవరి ఎండ్ ముగిసే వరకు దేశంలోని ఓటర్ల సంఖ్య గుర్తుంచుకోండి. సో 1/3 2019 ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ 2019 ఎన్నో విడత 17th లోక్సభ ఎలక్షన్స్. లోక్సభ ఎలక్షన్స్కి మనకు నంబర్ ఉంటుంది. కమింగ్ 2024లో లోక్సభకు ఎన్నికలు జరగబోతున్నాయి కదా, అది ఎన్నవది అంటే 18th. సో గుర్తుంచుకోండి, 17th లోక్సభ ఎన్నికల ప్రకారం 1/3 మంది మాత్రమే ఓటింగ్కి దూరం ఉన్నారంట, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఓటర్ల సంఖ్య ఏ విధంగా పెరిగిందంటే 1951లో భారతదేశంలోని ఓటర్ల సంఖ్య 17.32, తర్వాత వచ్చేసేసి 1957లో 19.37 crores, 1962లో 21.64 crores, 2009లో 71.70 crores, 2014లో 83.40 crores, అండ్ 2019 91.20, 2023 94.50. స్వాతంత్రం వచ్చి ఏళ్ళు గడుస్తున్న ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న, ఓటింగ్ శాతం మాత్రం ఆశించిన స్థాయిలో జరుగుతుందంట. కాస్టింగ్ ఓట్ రాజ్యాంగం ఓటు హక్కును కల్పిస్తోంది కానీ ఓటును అందరూ వినియోగించుకోలేకపోతున్నారు, వివిధ కారణాలు ఉంటాయి. సో ఇటువంటిది అన్ని కూడా ఈ గణాంకాలు ఏవైతే ఉంటే వీటిని గుర్తుంచుకోండి. ఎన్ని రెట్లు పెరిగింది, ఏ విధంగా ఉందని చెప్పేసి ఎగ్జామినేషన్ క్వశ్చన్ చేయొచ్చు. దాన్ని కాన్స్టిట్యూషన్కి లింక్ చేసుకోండి. ఆర్టికల్ 326 ఇంపార్టెంట్ అండ్ జనవరి 25th ఇంపార్టెంట్, ఆర్టికల్ 324 మనకి ఏదైతే ఉంటుందో కేంద్ర ఎన్నికల సంఘం ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఉమ్మడి పౌర స్మృతి భారత్లో సరికాదు అని చెప్పేసి ముస్లిం పర్సనల్ లా బోర్డు చెప్తుంది. సో ఎవరు చెప్తున్నారో పక్కన పెడితే ఉమ్మడి పౌర స్మృతి ఒకటే ఒక ఆర్టికల్ గుర్తుకు రావాలి. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాం, యూసిసి యూనిఫామ్ సివిల్ కోడ్ భారత రాజ్యాంగం, దేశంలో అమల్లో ఉన్న అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. మన రాజ్యాంగంలో మనకు పార్ట్ ఫోర్ ఆదేశిక సూత్రాల గురించి చెప్తుంది. ఆదేశిక సూత్రాల్లో ఒక నిబంధన ఆర్టికల్ 44 గుర్తుంచుకోండి. ఆర్టికల్ 44 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ వాజ్ మెన్షన్డ్ ఇన్ పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో పార్ట్ 4లో ఆర్టికల్ 44 ఉంటుంది. ఇదేం చెప్తుందంటే ఉమ్మడి పౌర స్మృతి ఉంటుంది, ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించిన నిబంధన ఇక్కడ లింక్ చేసుకోవాలి. సో భారత్ లాంటి వైవిధ్యం ఉన్న దేశంలో, భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, సర్వ మతాలు ఉంటాయి, సర్వ భాషలు ఉంటాయి, సర్వ సంస్కృతులు ఉన్నాయి, ఎన్నున్నా కూడా దేశం అనేది ఒకటే. అటువంటి ఇన్ని సంస్కృతులున్న భారతదేశంలో, ఇన్ని మతాలున్న భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతి అనేది అమలుకి తీసుకురావడం అంత ఈజీ కాదు, అది కరెక్ట్ కాదని చెప్పేసి ముస్లిం పర్సనల్ లా బోర్డు వారు అంటే ముస్లింలకు సంబంధించిన ఒక బోర్డు వారు చెప్పడం జరిగింది, ఇది గుర్తుంచుకోండి. సో ఉమ్మడి పౌర స్మృతి జస్ట్ బేసిక్గా చూడండి, భారతదేశంలో ఆర్టికల్ 44 అమల్లో ఉన్న ఏకైక రాష్ట్రం గోవా అంటారు, పుస్తకాల్లో రాశారు అవే కానీ గుర్తుంచుకోండి.
గోవా అనేది మనకు రాజ్యం అమల్లోకి వచ్చినప్పుడు మన భారతదేశంలో భాగం కాదు 1961 లో ఆపరేషన్ విజయ్ అని చెప్పేసి ఒక సైనిక చర్య ద్వారా గోవాను కలుపుకున్నాం అప్పటికే గోవా ఏదైతే ఉంటుందో పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉంది పోర్చుగీస్ వారి యొక్క ప్రత్యేకత ఏంటి భారతదేశంలో అడుగుపెట్టిన మొట్టమొదటి విదేశీయులు భారతదేశాన్ని విడిచిపెట్టిన చిట్టచివరి విదేశీయులు కూడా పోర్చుగీస్ వారే అటువంటి పోర్చుగీస్ వారి నుండి మనం గోవాను స్వాధీనం చేసుకునే వరకే వాళ్ళ దగ్గర యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండేది దట్ వాస్ ఫ్రమ్ పోర్చుగీస్ ఎరా పోర్చుగీస్ వాళ్ళు అమలు చేసింది గోవాలో ఉంది కానీ రాజ్యాంగం ప్రకారం ఉన్న ఆర్టికల్ 44 ఇప్పటివరకు భారతదేశంలో ఎక్కడ కూడా అమల్లోకి రాలేదు ఇటీవల ఆర్టికల్ 44 ని అమలు చేయాలని చెప్పేసి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని వేసిరు ఆర్టికల్ 44 ని మా రాష్ట్రంలో వేయాలి దేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని చూడాలి ఆర్టికల్ 44 ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలి అని చెప్పేసి ఒక కమిటీకి అధ్యయనం పైన వేశారు ఆ కమిటీ పేరు ఏంటంటే రంజనా ప్రకాష్ దేశాయ్ రంజనా ప్రకాష్ దేశాయ్ ఇటీవల గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో ఆర్టికల్ 44 అమలుకి సంబంధించిన అంశాలను పరిశీలించమని ఒక కమిటీ మంత్రిమండలి సంబంధించిన కమిటీ వేశారు ఇటువంటి అంశాలను లింక్ చేసుకోండి ఇక్కడ ఉమ్మడి పౌరస్మృతి ఆర్టికల్ 44 దట్స్ ఇట్ అండ్ నెక్స్ట్ దేశంలోనే అతిపెద్ద అనే అంశంతో ఈరోజు కర్ణాటక రాష్ట్రం మరొకసారి వార్తలకు వచ్చింది ఇటీవల కర్ణాటక రాష్ట్రం దేశంలోనే అతి పొడవైన అతిపెద్ద ఇటువంటి సూపర్లేటివ్ అంశాలతో తరచు వార్తలకు వస్తుంది సో కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు అనే ఒక ప్రాంతం ఈరోజు ప్రత్యేకంగా వార్తలకు వచ్చింది కర్ణాటక సో తుమకూరు ఎందుకు వార్తలకు వచ్చిందంటే ఇండియాస్ బిగ్గెస్ట్ భారతదేశంలోనే అతిపెద్ద సూపర్లేటివ్ వర్డ్ అతిపెద్ద హెలికాప్టర్ హెలికాప్టర్లను హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి తయారు చేసే హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రాంతం భారతదేశంలోనే అతిపెద్ద హెలికాప్టర్లను తయారు చేసే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ కేంద్రం ఇటీవల ఏ ప్రాంతంలో వార్తలకు వచ్చిందంటే కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు దీన్ని ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అన్వీల్ చేశారు అన్వీల్ అంటే ఏంటంటే ప్రారంభించారు అన్నట్టు అన్వీల్డ్ అన్వీల్స్ ప్రారంభించారు సో ఎక్కడ ప్రాంతం గుర్తుంచుకోండి ప్రత్యేకత భారతదేశంలోని అతిపెద్ద హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఎక్కడ అని అడుగుతారు సో ఇటువంటి సూపర్లేటివ్ వర్డ్స్తో ఇటీవల కర్ణాటక రాష్ట్రం తరచు చూస్తున్నాం దేశంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ హుబలి దేశంలోనే మొట్టమొదటి 100% ఏసీ రైల్వే టెర్మినల్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశంలోనే మొట్టమొదటి రన్నింగ్ వాటర్ అక్వేరియం టన్నల్ కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ మనకు బెంగళూరుకు సంబంధించి ఇటువంటి అంశాలు దేశంలోనే అతిపెద్ద టాయ్ క్లస్టర్ కొప్పాల్ టాయ్ క్లస్టర్ ఇటువంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి అండ్ నెక్స్ట్ యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో యాక్రోనిమ్ ఏంటి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ మన సంస్కృతికి మన వారసత్వానికి మన చరిత్రకు నిలువుటద్దాలుగా నిదర్శనమిస్తున్న ప్రాంతాలను కానీ కట్టడాలను కానివ్వండి గుర్తిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఒక ట్యాగ్ ఇస్తుంది యునెస్కో అటువంటి యునెస్కోకి సంబంధించి చాలా ట్యాగ్స్ గురించి మనం చూసాం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన భారతదేశంలోని ప్రాంతాలన్నీ 40 అందులో 39 మన తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిదైన రామప్ప 41 ధోలగిర అండ్ దాంతోపాటు ఇటీవల యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో చోటు సంపాదించుకునే శ్రీనగర్ ఇప్పటివరకు భారతదేశంలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో 6 ప్రాంతాలు గుర్తింపు పొందాయి అందులో చివరిగా మనకు శ్రీనగర్ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో 14వ ప్రాంతంగా 14వ కల్చర్గా దుర్గా పూజ ఆఫ్ కోల్కతా నిలిచింది 15వ ప్రాంతంగా గర్భాను చేర్చాలి గర్భా డ్యాన్స్ని చేర్చాలని భారత వినతి పత్రాన్ని ఇచ్చారు సో ఇటువంటివి మనం చూస్తున్నాము యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీస్గా గ్వాలియర్ ఓర్చా అని మధ్యప్రదేశ్లోని ప్రాంతాలు వార్తలకు వచ్చాయి అటువంటిది యునెస్కో మనకు హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు ప్యారిస్ సో ప్యారిస్లో 1945 నవంబర్ మంత్లో ఏర్పడింది అటువంటి యునెస్కో టు డిక్లేర్ అతి త్వరలో డిక్లేర్ చేయబోతుంది ఏంటిది విశ్వభారతి యాజ్ వరల్డ్స్ ఫస్ట్ లివింగ్ హెరిటేజ్ యూనివర్సిటీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే వరల్డ్స్ కదా ప్రపంచంలోనే మొట్టమొదటి లివింగ్ హెరిటేజ్ యూనివర్సిటీ హెరిటేజ్ అంటే మన వారసత్వానికి నిదర్శనంగా నిలిచిన ఒక యూనివర్సిటీగా యునెస్కో దేని గుర్తించబోతుందంట బెంగాల్ వెస్ట్ బెంగాల్లోని విశ్వభారతి ఈ యూనివర్సిటీతో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ 1921 ఈ యూనివర్సిటీకి సంబంధించి నేమ్డ్ ఆఫ్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పేసి మనం చరిత్రలో నేర్చుకుంటూ ఉంటాం గుర్తుంచుకోండి ఏ యూనివర్సిటీని ప్రపంచంలో మొట్టమొదటి లివింగ్ హెరిటేజ్ యూనివర్సిటీగా యునెస్కో గుర్తించబోతుందంటే విశ్వభారతి యూనివర్సిటీ అండ్ నెక్స్ట్
భలే మంచి చౌకబేరం అని చెప్పేసి మనం గత 4 నెలలుగా కన్సిక్యూటివగా చూస్తున్నాం. భారత్ అత్యధికంగా చమురును దిగుమతి చేస్తున్న దేశాలలో రష్యా మొదటి స్థానంలో ఉంది. అత్యధికంగా చమురు దిగుమతి భారతదేశంలోకి ఏ దేశం నుండి జరుగుతుందంటే రష్యా. అందులోనూ కూడా పరిస్థితి చూడండి, రష్యా యుక్రెయిన్ సంక్షోభం. మనకు గడిచిన సంవత్సరం ఫిబ్రవరి 24 రష్యా యుక్రెయిన్ పై దండయాత్రను ప్రారంభించింది. అంతకుముందు రష్యా నుండి మన దిగుమతులు, చమురు దిగుమతులు 0.2% ఉండే, ప్రస్తుతం ఎంతకు చేరిందట అంటే 28%కి చేరిందంట. 28% ఆఫ్ పెట్రోలియం ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా. సో 100% మనం దిగుమతులు ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే అత్యధికంగా రష్యా ఫస్ట్ పొజిషన్లో ఉందంట. సెకండ్ పొజిషన్లో ఇరాక్ నుండి 20%. మొత్తం మనం పెట్రోలియం దిగుమతులు, చమురు దిగుమతుల్లో 100 అనుకుంటే 100లో 28% రష్యా నుండినంట. అండ్ సెకండ్ ఇరాక్ 20%, థర్డ్ సౌదీ అరేబియా 17%, నెక్స్ట్ అమెరికా 9%, నెక్స్ట్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 8%. గుర్తుంచుకోండి, యుక్రెయిన్ సంక్షోభానికి ముందు 0.2%గా ఉండే రష్యా నుండి దిగుమతులు ప్రస్తుతం 28%కి ఎగబాకూడదు అంటే మామూలు విషయం కాదు. సో భారతదేశంలో ఎందుకంటే కారణం ఏంటంటే చీప్గా వస్తుంది. యూరోపియన్ యూనియన్ దేశాలు కానివ్వండి, ఐరోపా ఖండంలోని దేశాలన్నీ కూడా రష్యా పైన ఆంక్షలు విధించాయి. అలా రష్యా నుండి దిగుమతులు చేసుకునే దేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఆపేశారు. కాబట్టి రష్యా చౌకగా భారతదేశానికి పెట్రోల్ని ఇస్తుంది. ఇటువంటిది గుర్తుంచుకోండి. నెక్స్ట్ జూప్ అనే ఒక వాట్సాప్ చాట్బోట్ వార్తలోకి వచ్చింది. జూప్ పేరు గుర్తుంచుకోండి. జూప్ అనే వాట్సాప్ చాట్బోట్ ఇటీవల వార్తలోకి వచ్చింది. ఎవరికి సంబంధించిందంటే ఇండియన్ రైల్వేస్. ఇండియన్ రైల్వేస్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. రైల్వే రంగానికి సంబంధించి ఏదో ఒక ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. అది వందే భారత్ మిషనే కానీ, రైల్వేకి సంబంధించి ఆర్పిఎఫ్ఏ కానీ, లేదా ఇటీవల వార్తలు నిలిచిన ఈ ట్రేడ్ సర్టిఫికేషన్ కానివ్వండి, అటువంటివి గుర్తుంచుకోండి. రైల్వే సూపర్లేటివ్స్ కానివ్వండి. జూప్ అనే ఒక వాట్సాప్ చాట్బోట్ని ఇండియన్ రైల్వేస్ వారు ప్రారంభించారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రైల్లో సుదూర ప్రయాణాలు మనం చేస్తుంటాం. అటువంటి రైలు ప్రయాణాల్లో మనకు ఆహారం ఏదైతే ఉంటుందో, మనం తినడానికి ఆహారం ఏదైతే ఉంటుందో, ఆ ఫుడ్ని ఆర్డర్ చేసుకోవడానికి ఉపయుక్తంగా, ప్రయాణులకు ఉపయుక్తంగా ఉండే ప్రత్యేకమైన యాప్ లేదా వాట్సాప్ చాట్బోట్ జూప్ని ఇండియన్ రైల్వే వారు ప్రారంభించారు. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ పరీక్షా పే చర్చ మన్ కీ బాత్, ఇలాంటి ఈ వర్డ్స్ వినగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు? భారతదేశ ప్రస్తుత ప్రధానమంత్రి మనకు నరేంద్ర మోదీ గారు. సో నరేంద్ర మోదీ గారికి సంబంధించి పరీక్షా పే చర్చ అనే ఒక ప్రోగ్రాము 2018 ఫిబ్రవరి మంత్లో 16th రోజున ఫస్ట్ సెషన్ జరిగింది. పరీక్షా పే చర్చ ఫిబ్రవరి మంత్లోనే జరుగుతుంది సర్వసాధారణం. కారణం ఏంటంటే ఫిబ్రవరి ఎండింగ్ నుండి మనకు అన్ని ఎగ్జామినేషన్ సీజన్, 10th ఎగ్జామినేషన్స్, ఇంటర్ ఎగ్జామినేషన్ అంతా ఎగ్జామినేషన్ సీజన్. కాబట్టి పిల్లలందరూ కూడా మానసికంగా చాలా వరకు కూడా వీక్ అవుతారు. అటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారత ప్రధాని విద్యార్థులతో ముఖాముఖిగా వారికి కొన్ని ధైర్యాన్ని నింపే కార్యక్రమమే పరీక్షా పే చర్చ, పరీక్షల గురించి మాట్లాడడం అన్నట్టు. సో వారికి కొన్ని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడం ఇటువంటిది. అటువంటి ప్రతి ఏటా జరుగుతుంది. ఇప్పటివరకు 5 ఎడిషన్ జరిగింది. 2018, 2019, 2020, 2021, 2022 అటువంటిది ఈ ఐదేళ్లలో పరీక్షా పే చర్చ ప్రోగ్రాం కోసం ఎంత ఖర్చు జరిగిందట అంటే 28 కోట్ల రూపాయలు. అంటే ఆ చర్చ వేదిక కోసం ఏర్పాటు చేయడం, పిల్లలందరూ వచ్చి ఎన్రోల్ చేసుకుని అక్కడ కూర్చోవడం, ఇందుకోసం నిర్వహణ కోసం 28 కోట్ల రూపాయల ఖర్చు జరిగిందంట. సో దీనికి సంబంధించి లోక్సభలో ఇటీవల ప్రశ్నోత్తరాల సమయంలో వెలువడిన గణాంకాలు ఇవి, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ నిన్నటి రోజున సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న తన్నీరు హరీష్ రావు గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అటువంటి బడ్జెట్కి సంబంధించిన క్వశ్చన్స్ రావచ్చు. ఇటీవల మనం యూనియన్ బడ్జెట్ గురించి చూసాం. యూనియన్ బడ్జెట్ అంటే చాలా పెద్దది. సో యూనియన్ బడ్జెట్ సంబంధించి యూనియన్, భారత ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ యూనియన్ బడ్జెట్. యూనియన్ బడ్జెట్ గురించి మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. యూనియన్ బడ్జెట్ సంబంధించి మిషన్ 100 కోర్సు సబ్స్క్రైబర్స్కి, CA360 కోర్సు సబ్స్క్రైబర్స్కి ఇద్దరికి కూడా ఆ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. సో తెలంగాణ బడ్జెట్ ఇది స్టేట్ బడ్జెట్. స్టేట్ బడ్జెట్ సంబంధించి మనకు ఒక ఆర్టికల్ ఉంటుంది. యూనియన్ బడ్జెట్ తీసుకుంటే ఆర్టికల్ 112 బడ్జెట్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటాం. సో బడ్జెట్ అనేది మనకు రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనలేదు,
యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వార్షిక ఆర్థిక నివేదిక అంటాం. అటువంటిది 112 ఏంటిది, కేంద్ర బడ్జెట్ యూనియన్ బడ్జెట్ సంబంధించి. మరి రాష్ట్ర బడ్జెట్, భారతదేశంలో రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా, యూనిట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రానికి సంబంధించి రానున్న ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించి ప్రవేశపెట్టే బడ్జెట్ లేదా స్టేట్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఏ నిబంధనలో భాగం అంటే ఆర్టికల్ 202. ఆర్టికల్ 202 ఈజ్ రిలేటెడ్ టు స్టేట్ బడ్జెట్, ఆర్టికల్ 112 ఈజ్ రిలేటెడ్ టు యూనియన్ బడ్జెట్, గుర్తుంచుకోండి ఇది. సో ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి రానున్న ఆర్థిక సంవత్సరం, ఆర్థిక సంవత్సరం ఏ రోజున ప్రారంభమవుతుంది, ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, నెక్స్ట్ ఇయర్ మార్చ్ చివరి రోజుతో ముగుస్తుంది. సో 2023-2024 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించిన బడ్జెట్ని రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు నిన్నటి రోజున సభలో ప్రవేశపెట్టారు. సో చట్టసభ, సో దీనికి సంబంధించి తెలంగాణ బడ్జెట్ ఎంత, ఈ ఫిగర్ గుర్తుంచుకోండి, 290,396 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఈ ఫిగర్ ఈజ్ ఇంపార్టెంట్, దిస్ ఫిగర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక తెలంగాణ ఎకానమీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు బడ్జెట్ గురించి కొంత ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాలి. ఏ మంత్రిత్వ శాఖకు ఎంతెంత కేటాయింపులు చేశారు, ఏ ఏ స్కీమ్కి ఎంతెంత కేటాయింపులు చేశారు, ఇటువంటి వాటిపైన క్వశ్చన్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మన కరెంట్ అఫేర్స్ క్లాస్ కాబట్టి 290,396 క్రోర్స్ని బడ్జెట్ రూపంలో ప్రవేశపెట్టారు. ఏ ఏ మంత్రిత్వ శాఖ ఏ శాఖకి ఎంతెంత మొత్తంలో కేటాయించారో చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వైభవంగా పెద్దగట్టు జాతర ప్రారంభం. మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జాతర, తెలంగాణ రాష్ట్రమేనే కాదు ఏపీ తెలంగాణకి సంబంధించిన పండుగలు ఏవైతే ఉంటాయో, జాతరలు ఏవైతే ఉంటాయో, మేళాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్లో మన సంస్కృతికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. సో వైభవంగా పెద్దగట్టు జాతర, పెద్దగట్టు జాతర అనగానే ఏ ప్రాంతం గుర్తుకు రావాలి, సూర్యాపేట, సూర్యాపేట జిల్లా. సో సూర్యాపేటలోని దురాజ్పల్లి అనే ఒక ప్రాంతంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర పెద్దగట్టు లింగమంతుల జాతర, లింగమంతుల స్వామి అంటాం. లింగమంతుల స్వామి జాతర ఎక్కడ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎన్నెలకు ఒకసారి, ప్రతి 2 నెలలకు ఒకసారి. సో దేవరపెట్టె ఇటీవల గత ఆదివారం రోజున ఈ జాతర ప్రారంభమైంది, ఆదివారం. సో మొదటి రోజు ఏం జరుగుతుందంటే దేవరపెట్టె అంటారు. దేవరపెట్టె అంటే దేవుళ్ళతో కూడిన ఒక పెట్టె ఉంటుంది, దేవుళ్ళ విగ్రహాలు. ఆ దేవరపెట్టెని మనకి ఏదైతే ఉందో పెద్దగట్టకు తీసుకురావడం. సో రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. సో పెద్దగట్టు జాతర పేరు గుర్తుంచుకోండి, ఏ దేవుడికి సంబంధించిందో గుర్తుంచుకోండి చాలు. మనం గత నెలలోనేమో నాగోబా జాతర గురించి చూడడం జరిగింది. సో ఇటువంటి వాటిపైన క్వశ్చన్స్ చేస్తారు. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఐఐటి మండి రీసెర్చర్స్ కనుగొన్న అధునాతనమైన అంశము, సో టు మేక్ మిలిటరీ ఎక్విప్మెంట్ ఇన్విజిబుల్ టు రాడార్ అనే ఒక అంశం. అండ్ నెక్స్ట్ భారతదేశంలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 94.50 కోట్ల మంది అంట. సో ఎవరు చెప్పారు, ఎన్నికల సంఘం. ఉమ్మడి పౌరస్మృతి భారత్లో సరికాదు అని, ఆర్టికల్ 44 అమలు అనేది భారతదేశంలో సరికాదని చెప్పేసి ముస్లిం పర్సనల్ లా బోర్డు వారు చెప్పిన స్టేట్మెంట్. సో భారతదేశంలోనే అతిపెద్ద హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఎక్కడ, కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరులో ఇటీవల ప్రారంభమైంది. అండ్ యునెస్కో గుర్తించిన ప్రపంచంలోనే మొట్టమొదటి వరల్డ్స్ ఫస్ట్ లివింగ్ హెరిటేజ్ యూనివర్సిటీగా అతి త్వరలో వార్తల్లోకి రాబోతోంది, రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో సంబంధం ఉన్న విశ్వభారతి యూనివర్సిటీ. అండ్ రష్యా గత నెలల్లాగానే ఈ నెల కూడా, గడిచిన జనవరి మాసంలో కూడా భారతదేశానికి అత్యధికంగా చమురును ఎగుమతి చేస్తున్న దేశంగా రష్యా, అత్యధికంగా భారతదేశం దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో మొదటి స్థానంలో రష్యా. అండ్ జూప్ అనే ఒక ప్రత్యేకమైన వాట్సాప్ చాట్బోట్ని ప్రారంభిస్తూ ఇండియన్ రైల్వేస్ వారు వార్తలకు వచ్చారు. ముఖ్యంగా రైల్వే ప్రయాణికుల కోసం సురక్షిత ఆహారం, ఆహారానికి సంబంధించిన ఆర్డర్స్ రిలేటెడ్ ఒక యాప్. అండ్ పరీక్షా పే చర్చకి గత 5 ఏళ్లలో ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది అని చెప్పేసి గణాంకాలు, 28 క్రోర్స్. అండ్ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 290,396 కోట్ల రూపాయలు. అండ్ వైభవంగా పెద్దగట్టు జాతర ప్రారంభమైంది. సో సూర్యాపేటకి సంబంధించి పాత జిల్లాలు అయితే నల్గొండ జిల్లా అంటాం, నీలంగమత్తుల లింగమత్తుల జాతర. సో ఇది ఈరోజు వార్తలు నిలిచిన అంశం. సో ఫ్రెండ్స్ ఏమైనా మిస్లీనియస్ అంశాలు ఏమైనా ఉంటే రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. మళ్ళీ రేపు కలుద్దాం, థ్యాంక్ యూ.